ఆందోళన ప్రకటించారు. అది ఈ ప్రభుత్వం ఉల్లంఘించి అంటే కేంద్ర మున్నల పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారు గనుకనే కోట చట్టాన్ని కొట్టేసింది. మీకు ఈ విషయంలో అర్హత లేదని చెప్పింది ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో ఆంధ్ర ప్రభుత్వం లేదా ఆంధ్ర అసెంబ్లీ పార్లమెంట్ చట్టాల విరుద్ధంగా యాక్ట్ చేయలేము మేము. మాకు ఆ పవర్స్ లేదు. మళ్ళీ మూడు రాజధానులు కావాలంటే పార్లమెంటే మళ్ళీ అమెండ్ చేయాలి. ఇది రాష్ట్ర విభజన చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేయాలి. అది కోర్టు చెప్పింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఇక్కడ అంతా టెన్త్ ఫెయిల్ అవ్వాలి కదా, అందరూ టెన్త్ ఫెయిల్. ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో దేవుడికి తెలియాలా. అందుకే ఏంటంటే కోర్టు తప్ప మేము రైట్ అంటారు. అది లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని చెప్పి కోర్టు చెప్పింది. కరెక్ట్. శాసనాధికారం లేదు అని అంటే ఇంకా చట్టసభలు ఎందుకు ఉన్నాయని కోర్టు ఎందుకు చెప్పిందంటే ఏ అన్ని చట్టాలు మీరు ఏ చట్టం చేయలేదని చెప్పిందా కోర్టు? ఈ పర్టికులర్ ఇష్యూలో చేసే అర్హత మీకు లేదు ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ లో అమలు పాస్ అయింది, లోక్సభలో రాజ్యసభలో పాస్ అయింది. సో ఆ యాక్ట్ ని మళ్ళీ అమలు చేయాలి. మూడు రాజధానులు క్యాపిటల్స్ ఆర్ ఏ తొలగిస్తే అది చేయగలిగింది ఒట్టి పార్లమెంట్. అదే కోర్టు చెప్పింది. ఈ టెన్త్ ఫెయిల్ బ్యాచ్ గా తెలియదు, అది ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాసా డిగ్రీనా ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా నీ బాబుకి గతంలో చెప్పాడు ఆయన. నీకు మళ్ళీ ఊళ్ళో వాడు ఎవడో కట్టినటువంటి ఫీజులతో బాబు రికమెండేషన్ చేస్తే వెళ్ళి పక్క దేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. 100% ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చదువుకుని గ్రౌండ్ నుంచి రియాలిటీలో జీవించి ప్రజల కష్టాలని నష్టాలని సుఖాలని దుఃఖాలని దగ్గరగా చూసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తాత పేరు తండ్రి పేరు చెప్పుకొని నీకు మళ్ళీ పొప్పుగాళ్ళలాగా పనికిరాని చౌట దద్దమ్మలాగా ప్రజల మూలన కూర్చోబెడితే మండల్లో దొడ్డిదారిని వచ్చినటువంటి మండల్లో వచ్చి మీడియా ముందు నీలాగా కుక్కలాగా మొరిగేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫూన్ గాడు అసలు వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలుసు? ఆడు ఒక టన్నోర్ ఉండటంలో పప్పు తినమంటే తినటం తెలుసు, ఒక 25 లక్షలు పెట్టి బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు తినమంటే తినటం తెలుసు, వాడికి ఏం తెలుసు? ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వెధవ, మీరు ఆ వెధవ ఇక్కడ వచ్చి మాట్లాడితే మా కర్మ. 4 సార్లు టెన్త్ క్లాస్ తప్పి నేను పాస్ అయ్యా, నేను ఎమ్మెల్యే అయ్యా. వీడు ఎక్కడో అమెరికాలో స్టాన్ఫర్డ్లోనే అక్కడ చదివి పీక్ వచ్చానని చెబుతాడు, వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దలాగా తప్పాడు ఇక్కడ. ఎందుకు అది బతికేనా? 74 ఏళ్ళ వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి వృద్ధుడిని చంపి పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి పదవి, ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు, అది కూడా ఒక బతికేనా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తు ఉంటుంది. వీడి అవినీతి కానీ వీళ్ళు చేసేటువంటి దొంగ కాగిత కార్యక్రమాలు కానీ పాతాళం అంత లోతుంటాయి కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు? నాకే సరిపోయినటువంటి ఈ వెధవలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే